వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ అన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో వైకుంఠధామం, ప్రకృతివనం, రైతు వేదిక, వడ్ల కళలు సుమారుగా 70 సెంటర్లలో వారం వారం జరిగే సంతను అభివృద్ధి చేశామని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో కరెంటు కొరత సమస్య 100% పూర్తయిందని అన్నారు. 280 ఎల్ఈడి బల్బ్స్ నూతనంగా పెట్టానని చెప్పారు. పాతవి మార్చి 220 కరెంట్ ఎల్ఈడి బల్బులు పెట్టడం జరిగిందని, గ్రామంలో ఇంటింటికి నీటి సమస్య ఎక్కువగా ఉండినా గ్రామ ప్రజల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో దగ్గరుండి నీటి సమస్యను పరిష్కరించారని చెప్పారు. ఆర్నిసలు కష్టపడి మరి గ్రామంలో నీటి సమస్య, ఈ ఇల్లుకు నీళ్లు రాలేదనేటువంటి పద్ధతిలో తీర్చిదిద్దాం. మేము ఒక నేను నా కొడుకు మా మిత్రుడు కిష్టాడి అని కూడా మాతో అప్పుడు వచ్చిండు వాగులకు. మేము సర్పంచ్ అయిన కొత్తలో ఒక నెల రోజులు ఒక వాగులో ఒక 4-5 బోర్లు గుట్లు వేసి అక్కడనే ఆర్నేషన్లో ఉండి నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో, ఆ సంకల్పంతో మరి అప్పటికెళ్ళి ఇప్పుడు నేటి వరకు కూడా గన్నేవరం గ్రామంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా మరి నీళ్లు రాలేదనేటువంటి ఒక. ఈరోజు రేణికుంట గ్రామ సర్పంచ్ బోయిని కొమరయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశానని, ఇరిగేషన్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదిక పూర్తయిందని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ 12 లక్షల వ్యయంతో కూడుకున్న వారసంత భవనానికి భూమి పూజ చేశారు. వివిధ ప్రాంతాల్లో సుమారుగా 10 లక్షల రూపాయల మట్టి రోడ్డు నిర్మించడం జరిగిందని, హరితహారం కార్యక్రమంలో ఈ సంవత్సరంలో 8,000 మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. ముదిరాజ్ భవనం పూర్తి నిర్మాణం అయిపోయింది. రెడ్డి సంఘం భవనం, పద్మశాలి రజగ భవనం త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామ సర్పంచ్ అన్నారు. ప్రతిరోజు తాగునీరు సరఫరా జరుగుతుందని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ప్రతిరోజు ఇంటింటికి నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు బోయిని కొమరయ్య సర్పంచ్ స్వయంగా 100,000 రూపాయల డొనేషన్ ఇచ్చారు. మిగతా 3 లక్షల రూపాయలు గ్రామ ప్రజలంతా కలిసి సమకూర్చారు. ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేసి ప్రజలకు మంచినీరు అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు అనారోగ్యాలు పాలుకాకుండా శుభ్రత, పరిశుభ్రత పాటిస్తూ మరియు కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ చెప్పారు. మాస్కులు పెట్టుకోమని గ్రామ ప్రజలకు సర్పంచ్ కోరారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి ఆ సమస్యను తీరుస్తారని అన్నారు. తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ఒక 100 ఎల్ఈడి బల్బులను, పెద్ద బల్బులను పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాము. గ్రామ ప్రజలకు సరిపడేంత మంచినీటి వసతిని కల్పిస్తూ ఏ ఇంటికి మంచినీరు రావడం లేదనేటువంటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి సరిపడే మంచినీళ్ళను ప్రతిరోజు పంపించడం జరుగుతుంది. ఈ చేసులో కూడా 100,000 మంది మా ఊరి లేబర్కు పని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కుల సంఘాల భవనాలకు వచ్చే విషయాల వరకు ముదిరా సంఘం భవనం కట్టుకున్నాం, రజక సంఘం భవనం కట్టుకున్నాం, మహిళా సంఘం భవనం కట్టుకున్నాం, రైతు సంఘం భవనం కట్టుకున్నాం, పద్మశాలి సంఘం భవనము నిర్మాణంలో ఉన్నది. సమస్య లేదు. రోడ్లు నిర్మించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. హిందూపురం వైకాపా సమన్వయకర్త, వైకాపా నాయకుడు కొండూరు వేణుగోపాలరెడ్డి పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం లేపాక్షి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారంలో ఉన్నప్పటికీ రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఈ ప్రాంతానికి వచ్చి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. చూడండి, ఫోటో చూడండి.